హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుఫ్లీ పీపుల్స్. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలన్నీ ప్రవేశపెట్టాయి ప్రభుత్వం మీద. అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? దీన్నే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే ఏ ఆర్టికల్ ద్వారా, ఏ రూల్ నెంబర్ ద్వారా దీన్ని ప్రవేశపెడతారు, ఇది అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఎంత మెజారిటీ కావాలా, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో 1.5 ఇయర్ బ్యాకే నా ఛానల్లో నేను చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మన ప్రభుత్వం మీద, మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద విపక్షాలన్నీ కలుపుకొని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అంటే ఈ అవిశ్వాస తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్రీఫ్గా చెప్తాను, అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకి, మీరు చేసే పనులు కానీ ఇవన్నీ మాకి నమ్మకం లేదు అని చెప్పేసి హౌస్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ప్రజలు కానీ, ప్రజలకి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు అన్నమాట. అంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే ఒక 30 మంది సభ్యులు ఒక 30% ఆమోదం తెలపాలి. ఆమోదం అంటే సపోర్ట్ చేయాలి, నేను సహకరిస్తున్నాను, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాను అన్నప్పుడు ఆ హౌస్లో ఉన్న ఆ హౌస్ అందరికీ కలిపి ఒక రోజు డిసైడ్ చేస్తారు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, పలానా రోజు మీరు రెడీగా ఉండండి, ఎవరైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారో వాళ్ళు వచ్చి కాల్సింటే మీరు ఓటింగ్ ఇచ్చు అని చెప్పేసి, ఆ ఓటింగ్లో కనుక నెగ్గింది అనుకో, ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు అవుతుంది. ఇప్పటిదాకా మన దేశంలో 28 సార్లు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2018లో అంటే రీసెంట్గా అంటే ఇప్పుడు ఇంకా జరుగుతుంది, ఇంతకుముందు లాస్ట్ వచ్చేసి 2018లో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పేసి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు కేంద్రం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, అది కూడా నెగ్గలేదు. ఇప్పటిదాకా ఈ అవిశ్వాస తీర్మానం అనేది 28 సార్లు ప్రవేశపెట్టారు కదా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నెగ్గలేదన్నమాట. 15 సార్లు ఏమో ఇందిరాగాంధీ మీద అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొందన్నమాట ఆమె. మురారి దేశాయ్ అప్పుడు 1979 అవిశ్వాస తీర్మానం నెగ్గేవారు, కాకపోతే ఆయన అది ఫేస్ చేయకుండా తన పదవికి రాజీనామా చేసేసి ఎలక్షన్లోకి వెళ్ళారనమాట. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సో ఇదంతా మనందరికీ తెలుసు. కానీ ఈ అవిశ్వాస తీర్మానం రీసెంట్గా ఇప్పుడు ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ప్రభుత్వము ఒక ఇన్సిడెంట్ అంటే దేశాన్నే కుదింపజేసే ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని పట్ల ఎలాంటి జవాబుదారీతనం లేకుండా, దాని గురించి ఆలోచన కూడా లేకుండా ఉంటుందో, వ్యవహరిస్తుందో, ఆ సందర్భంలో తన చేత నోరిప్పించాలి, ప్రభుత్వం చేత నోరిప్పించాలి అనే ఉద్దేశంతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే మణిపూర్లో ఇప్పుడు అల్లర్లు తారాస్థాయికి ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళకి అవమానాలు, రకరకాలమైన హింసలు, పోలీసుల మీద దాడులు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా ప్రధానమంత్రి గారు దాని గురించి స్పందించట్లేదన్నమాట. ఒక 1 వీక్ నుంచినేమో ఇలా ట్వీట్లు చేస్తున్నారు, అంటే ఆడవాళ్ళని ఇలా హింసిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. కానీ ఇది జరగబట్టి 2 వీక్స్ నుంచి కాదన్నమాట, ఒక 3 మంత్స్ నుంచి ఈ అల్లర్లు అనేది చెలరేగుతున్నాయి. దీని గురించి ఒక పర్ఫెక్ట్ యాక్షన్ అంటూ తీసుకోలేదు. ఎలాగైనా నోరు విప్పించాలి అనే ఉద్దేశంతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇండియా కూటమి మనం మాట్లాడుకున్నాం కదా, ఇండియా కూటమి అంటే కాంగ్రెస్తో పాటు మిగతా 26 పార్టీలతో ఏర్పడినటువంటి కూటమి. ఇది అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బీజేపీ ప్రభుత్వానికి ఎక్కువగా మెజార్టీ ఉంది, 336 సీట్లు ఏమో ఉన్నాయి. ఈ ఎట్లాంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా కూడా కాంగ్రెస్, ఇది బీజేపీకి ఎలాంటి నష్టం వాటిల్లదు, ప్రభుత్వం అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రజల్లో కాస్తంత ఏమంటారు వ్యతిరేకత అంటూ ప్రభుత్వానికి వస్తుంది, ప్రతిపక్షాలకి కొంచెం గుర్తింపు వస్తుంది, అరే ఎలాగైనా నోరిప్పించేందుకు ప్రయత్నించారు అని చెప్పేసి గుర్తింపు వస్తుంది అని చెప్పేసి కొందరు నిపుణులు చెప్తున్నారన్నమాట. ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గదని వాళ్ళకే తెలుసు, కానీ ఎలక్షన్ల టైంలో ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 2018లో కూడా అలాగే జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రభుత్వం అనేది త్వరగా స్పందించి మణిపూర్ విషయంలో తక్షణ న్యాయం జరిపేలా కనుక చేస్తే ప్లస్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఉంటే వేరే వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో మనం కూడా ఆలోచించాలా, ఇంకొక 1 ఇయర్లో ఎలక్షన్లు వస్తున్నాయి, మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి,
మన కేంద్ర ప్రభుత్వం, మన మీద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలా మనల్ని డీల్ చేయాలి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక రకంగా ట్రీట్ చేయడం అనేది పద్ధతి కాదనమాట. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఎవరైనా అవిశ్వాస తీర్మానం గురించి పూర్తిగా డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అది కూడా ఆ లింక్ని డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నప్పటికీ కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.